నమస్కారం ఎల్లార్టి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు వేములవాడ అయ్యప్ప సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా సాయిబాబాను దర్శించుకున్నారు డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్. అనంతరం ఆలయ అర్చకులు ఆది శ్రీనివాస్ తో పాటు నాయకుడు శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాగర్ వెంకట స్వామితో పాటు నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమ్మరయ్య, సంగస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాజేష్, నిత్యానందరావు, నవల విష్ణుప్రసాద్, నవల మహేష్, చిరంజీవి, రవి, రాకేష్ గౌడ్, పరిశ్రామలు, నక్క సాయి, వీరితో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు వారాల దేవయ్య, కొండ దేవయ్య, వెంకటేశం తదితరులు ఉన్నారు. సాయిబాబా గురు పౌర్ణమి సందర్భంగా మరియు ఇక్కడికి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరియు సాయిబాబా కృపతోని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ ఆ ఆలయాన్ని సందర్శించడం మాకు ఆనందదాయకం. మరి భక్తులు కూడా విశేషంగా వస్తూ చాలామంది భక్తులు దర్శనం చేసుకొని బాలాభిషేకం, క్షీరాభిషేకం, పుష్పార్చన చేస్తూ మరి ఆనందంగా ఉన్నారు. షిరిడీ సాయిబాబా వారిని సందర్శించుకొని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకున్నటువంటి కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్న క్రమంలో వేరుల పట్టణంలో కూడా షిరిడీ సాయిబాబా ఆలయంలో రంగరంగ వైభవంగా నిర్వాహకులు పెద్దలు దేవయ్య గారితో సహా సభ్యులందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందే విధంగా మరి వారి యొక్క ఆలోచన విధానం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఒక సేవాభావంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారి కూడా నా వైపు నుంచి వాళ్ళ మిత్ర బృందానికి నా ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు అభినందనలు అందజేస్తూ గురు పూర్ణిమ సందర్భంగా మనం దారి తెన్నులు మనల్ని మార్గదర్శకులుగా ముందుకు పంపడానికి మన చిన్నతనంలో కూడా ఎవరైతే గురువులుగా మనకు టీచర్ ఉన్నట్టు వారందరికీ కూడా ఈ గురు పూర్ణిమ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం, వారికి సన్మానాలు కాంపేయడం, షిరిడీ సాయిబాబా కూడా గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజులు గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారని అన్నారు అర్చకులు దయానంద్ శర్మ. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పూజోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఆలయ ప్రధాన అర్చకులు గుండయ్య శర్మ, అసల దయానంద్ శర్మ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం వ్యాస పౌర్ణమి జరిపారు. మన సత్సంగత వ్యవస్థాపకులు గోవిందరాజు గారికి పాద ప్రక్షాళన చేసి ఈ భక్తులంతా కూడా గోవిందరాజు మనసా స్మరించి పూజ చేసి గురుపూజ మహోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందరాజు యొక్క భక్తి మనందరిలో ఉండి మనము కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ మనము మన కుటుంబము ఆధ్యాత్మ భవనతో ఉండాలని కోరుకుంటూ శుభం పోయారు. తిరుపతి గోవిందరాజుల వారు భగవంతుని మీద చాలా ప్రేమ, వారికి అద్భుతం. 1108 గ్రామాలు తిరిగి హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటిది మంత్రాన్ని, షోడశాక్షరి మంత్రాన్ని అంతటా ప్రచారం చేసిండు. కలియుగే స్మరణాన్ముక్తి ఇంతకంటే సులభమైనటువంటి తరుణోపాయం ఇంకా వేరు లేదని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, పెద్దలు, మహాత్ములు, అనుభవజ్ఞులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి అటువంటి విషయాన్ని అంతా కూడా పంచిపెట్టారు. అదే ఆ గురువు పూజ మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయకులు. ఇందిరా ప్లాట్లకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలనే పలు డిమాండ్లతో ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆందోళన అనంతరం ఏవో కలెక్టరేట్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారప్ప అరుణ్, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగ్మంటి ఎల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్ర అశోక్, కార్యదర్శి ముక్తికాంత్ అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిలుకబాబు, కార్యదర్శి గన్నేరు నరసయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సర్వేలి నాగరాజు, ఐక్వా జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఉండడానికి గూడు లేదన్నటువంటి ఉద్దేశం కొద్ది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాలలో ఈ ప్రజా సంఘాల పోరాట వేదిక అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలా జిల్లాలలో ఈరోజు కనీసం గూడు లేనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి విధంగా అక్కడక్కడ ఆయా కలెక్టరేట్ల ముందు కూడా ధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా ఈ ప్రజా సంఘాల పోరాట వేదిక పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైన అక్రమ కేసులు పెడుతున్నా కూడా నిరుపేదల పక్షాన్ని ఈరోజు నిలబడి ఈరోజు పోరాట వేదిక ఈరోజు డబుల్ బెడ్రూమ్లు వచ్చేంత వరకు వాళ్ళ పక్షాన నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికల అందరి మద్దతుతో ఈరోజు ప్రజా సంఘాల పోరాట వేదికను ఏర్పాటు చేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 10 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇంకా ఈ జిల్లాలో గూడు లేనటువంటి నిరుపేదలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో చాలా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది తప్ప ఇంకా నిజమైనటువంటి నిరుపేదలకు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. ఒకవైపు డబుల్ బెడ్రూమ్ భవనాలు ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా కట్టినా కూడా ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి డ్రా లిస్ట్ ఈరోజు ఈ డ్రా తీయకుండానే ఈరోజు ఆ నిరుపేదలు ఇంకా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే ఇప్పటి వరకు కట్టినటువంటి బిల్డింగ్స్ ఏవైతున్నాయో వెంటనే అర్హులైనటువంటి నిరుపేదలకు ఆ డబుల్ బెడ్రూమ్స్ వెంటనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇల్లు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు అందించాలని చెప్పి అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి గృహలక్ష్మి పథకాన్ని ఇందిరమ్మ ప్లాట్లకు వర్తింపజేయాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 9 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పటివరకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 76,000 మంది దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కేవలం 6,800 మొదటి విడతగా 6,800 డబల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. కానీ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం 3,400 డబల్ బెడ్రూమ్ ఇళ్లను మాత్రమే నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. అందులో 3,000 సిరిసిల్ల నియోజకవర్గంలోనే నిర్మించారు. పక్కన ఉన్న వేములవాడలో అయితే డబల్ బెడ్రూమ్లు నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. మరి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి డబల్ బెడ్రూమ్లు నిర్మాణమైనటువంటి డబల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు కూడా సరిగా అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకి అందించాలి. అదేవిధంగా అసంపూర్తిగా నిర్మాణం మొదలు కానటువంటి కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అర్హులైన వారందరూ కూడా 120 గజాల ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొత్తగా గృహలక్ష్మి పథకం తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఖాళీగా ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేక అనేక మంది మరి ఇల్లు నిర్మించుకోలేకపోయారు. కాబట్టి గృహలక్ష్మి పథకాన్ని మొదటి ప్రాధాన్యతగా వారందరికీ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం తీసుకొచ్చి 2022 డిసెంబర్ వరకే మరి ఇల్లు లేని దేశంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆవాస్ యోజన పథకం మన జిల్లాలో ఒక్కరు కూడా వర్తించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా పేదలకు సంబంధించినటువంటి ఇల్లు ఇళ్ల స్థలం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేకుంటే ప్రజా సంఘాల పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లాలో ప్రభుత్వ స్థానాలను గుర్తించి అక్కడ పేదలందరితో కూడా గుడిసెలేసి వారందరికీ కూడా ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా వారి పక్షాల నుండి పోరాడతామని చెప్పి ప్రజా సంఘాల ఐక్య వేదిక ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా అనవేది రవిని నియమించినట్లు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పూస రవీందర్ ప్రకటించారు. ఈ మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పూస రవీందర్ మీడియాతో మాట్లాడారు. దుమారు గ్రామానికి చెందిన అనవేది రవికి కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షునిగా నియామక పత్రం అందించి సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా
అధ్యక్షులు దొమ్మాట నరసయ్య రవిని అభినందించారు. కార్యక్రమంలో వేమనాడు మండల రూరల్ అధ్యక్షులు కనకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శులు లింగంగౌడ్, గిరిధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సతి లక్ష్మారెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు చెన్ని బాబు, గండ బుచ్చగౌడ్, బాలు యాదవ్, ఎండి ఇమాం, తిరుపతి రెడ్డి, షెట్టిపల్లి బాలయ్య, తిరుపతి గౌడ్, లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఓబీసీ చైర్మన్ ముంచు శ్రీకాంత్గౌడ్ ఆదేశాల మేరకు, అలాగే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకరన్న, జిల్లా అధ్యక్షుడు ఆది సీనన్న, ఇన్ఛార్జ్ కేకే మహేందర్ ఇళ్లరెడ్డిపేట అధ్యక్షుడు దొమ్మాటి నరసన్న గారి ఆధ్వర్యంలో మరి ఏదో నియామకం చేయడం జరిగింది. మరి అన్నపోయిన రవి గారు మరి బీసీసీఎల్ మండల పార్టీ మరి కోసం కష్టపడి పనిచేసి మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రావడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఎల్లారెడ్డిపేట మండలానికి బీసీసీఎల్ అధ్యక్షునిగా దుమాల వాస్తవ్యులు అనవేని రవి గారికి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కుస రవి గారు ఈరోజు అపాయింట్మెంట్ లెటరు ఇవ్వడం జరిగింది. ఈ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినందుకు వారికి జిల్లా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకరణ గారికి, జిల్లా అధ్యక్షులు ఆది సీరన్న గారికి, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పదవి రవి ఉపయోగించుకొని మండలం లోపల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి రానున్నటువంటి ఎన్నికల లోపల ఒక మంచి బీసీసీఎల్ టీంను ఇక్కడ నుంచి రవణకు అప్పచెప్పి మంచి కార్యకర్తగా గుర్తింపు పొందాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మండల్ బీసీ అధ్యక్షులుగా నియమించిన పూస రావణ గారికి, జిల్లా అధ్యక్షులు పూస రావణ గారికి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి, జిల్లా అధ్యక్షులు ఆది సీనన్న గారికి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందరన్న గారికి, మా మండల అధ్యక్షులు దొమ్మ నరసన్న గారికి, గౌస్ గారికి, ఇరానకు, అది ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కోసం నా సాహిత్యుల కష్టపడతానని తెలియజేస్తున్నాను. గంభీరాపేట మండల కేంద్రంలో గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో 30 గొర్రెలు మృతి చెందాయి. సుమారు 4 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు మల్లయ్య బోరున వెలిపించాడు. మల్లయ్య కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని స్థానికులు కోరారు. గ్రామంలో కుక్కల సమస్యను గ్రామ పంచాయతీ అధికారులు పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. పరిమితమైంది. మేము 4 గ్రాములు పోయినాం. మా నూకలు మల్లయ్య పోయిండు, మా మరిది పోయిండు, గాంబ అదే రవి తాత పోయిండు, నా కొడుకు పోయిండు. ఏం పట్టించుకున్నారు చెప్పు. మా 20 పిల్లలు జాలీలో వచ్చినాయి అయ్యా. మేము పొద్దున్న దాకా కాచినా కానీ మరి ఎంబట వాడు కొరికేస్తున్నాయని పోయినాం. తెల్లని దాకంటే పడ్డాయి అంటే పొద్దున్న దాకా కూడా మేము ఎంబట ఉన్నాక పడ్డాయి అని పోయినాం కదా. ఎక్కడికి పోయారు? ఆడ గ్రామ పంచాయతీకి. ఆర్డర్ రాలేదంటే మరి మా పానాలు తిన్నాక ఆర్డర్ అయింది. ఏం ఆర్డర్ పోయినాకన్నా ఆర్డర్ వచ్చేది. ఇప్పుడు గిన్నె వాయి 30-40 పిల్లలు గొర్రెలు పెద్ద పెద్ద. మేము కాసి ఏం లాభం? ఇప్పుడైనా పట్టించుకోరు అయ్యా చేసి దాయి చేసి ఆధారం మాకు ఇంకా అవతల ఏమీ లేదు. మాకు ఆధారము ఇవిటి మీద బతుకమని ఉన్న 3 ముగ్గురము వీటిని కాసుకొని బతుకున్నాం. ఇది మా ఆధీనంకి ఇది ఉన్నది. ఎన్ని వచ్చిపోయినా 30 కాట్లు పట్టేసి ఈ 50 ఈ కాట్లు వేసి సచ్చినవి బతినాయి. 50 జీవాలు వేయి. మరి 50 వేయినాక మా ఆధారం ఏముంది? ఇక మా ఆధారం వీటి మీద ఉన్నది. మరి మాకు అయితే ఆధారం ఏం లేదు. వీటి మీద ఆధారం ఉంది. మరి గవర్నమెంట్ ఏ ఆధారం చూపిస్తుందో మాకు ఆధారం పెట్టాలి. హనుమాన్ ఆలయ గిరి ప్రదక్షిణ సంకల్పం చాలా గొప్పదని, ఈ గురుపౌర్ణమి రోజు చేపట్టడం గొప్ప విషయమని అన్నారు ఎమ్మెల్యే శంకర రవిశంకర్. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు హనుమాన్ ఆలయ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర రవిశంకర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. కొండగట్టు బస్టాండ్ నుండి దొంగలమర్రి, నాచుపల్లి, రామసాగర్, నూకపల్లి, మల్యాల గ్రామాల మీదుగా 25 కిలోమీటర్ల మేర హనుమాన్ భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రశాంతి, సర్పంచ్ మూలమంది శ్రీకృష్ణారావు, మండల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఇంద్రియం బుద్ధిమతాం వరిష్టం
Batat Madam Bari Zamuk Chem Sri Rama Jai Rama Jai Rama Jai Rama Jai Rama Jai Rama Rama Lakshmana Janaki Jai Bolo Hanuman Ki Rama Lakshmana Janaki Jai Bolo Hanuman Ki Kunda Gattu Anj Vishwa Vedah Swastinastha Rikshu Arishtu Nemihi Swastino Brahaspatir Dhadu హనుమత్ స్మరణాత్ భవేత్ గాని పెద్ద జయంతి గాని ఒక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇతర మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ అంజన్న దివ్యక్షేత్రానికి వచ్చి మరి ఆ స్వామివారిని కొలుస్తారు ఇంత అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రానికి గతంలో డిసెంబర్ మాసంలో 7వ తారీఖు నాడు జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు ఈ మహామాన్విత ఆలయాన్ని దేశ చరిత్రలో ఎక్కడలేనటువంటి విధంగా ఈ ఆలయాన్ని అద్భుతంగా ఈ ఒక అద్భుతమైన దివ్యక్షేత్రంగా మార్చుదామని చెప్పి ఒక ఆ రోజు 100 కోట్లు ప్రకటించి అంతేకాకుండా మళ్ళీ 50 రోజుల్లోపు వారు ఆలయానికి వచ్చి సుమారుగా 3 గంటల సేపు ఆలయంలో వారు ఉండి ప్రదక్షిణలన్నీ చేసి ఈ ఆలయానికి 100 కోట్లు సరిపోవు మరి ఒక 500 కోట్లను అని మళ్ళొక్కసారి వారు అక్కడ ప్రకటించి ఇవాల మనలు కూడా మంచినీటి సౌకర్యం కోసం మా నీటి సౌకర్యం కోసం కూడా 13.5 కోట్ల రూపాయల టెండర్ కూడా అయిపోయింది 80 కోట్లతో వారం 10 రోజుల్లో రోడ్డుకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆగమ జ్యోతిష పండితులందరూ కూడా ఆనంద సాయి వారు కూడా ఈ దీన్ని ఒక శబరిమల ఒక తిరుమల ఏడుకొండ తిరుమలేశ్వర స్వామి ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రంగా ఉన్నాయో దీనికి అన్ని రకాల ఇది ఒక 23 ఎకరాలు ఉన్నటువంటి ప్లేస్ని దగ్గర దగ్గర ఇవాళ ఒక 1000 ఎకరాల ఆ ప్లేస్ని స్వామివారికి ఇవాళ సమకూర్చుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా జరిపారు మార్కండయ్య సాయిబాబా ఆలయంలో జరిగిన పూజ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చిన్నమనేని వికాస్ దీప దంపతులు అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం దంపతులు ఇద్దరికి వేద పండితులు చే ఆశీర్వాదం అందించారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు బాలకృష్ణ అడ్వైజర్ రవీందర్ మచన్ దత్తు కాసర్ల అఖిల్ కుసబ్ సురేష్ చేకుట బాబు మరియు సంఘం సభ్యులు యువకులు పాల్గొన్నారు కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో ఇది టెక్స్టైల్ పరిశ్రమకు రావడం జరిగింది ఇక్కడ చాలా మంచిగా మరి నేత కార్మికులు పనిచేస్తున్నారు మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయం ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయంతో పాటు కుటీర పరిశ్రమలు చేనేత కార్మికులు ఎంతో ముఖ్యమని ఎన్నో ఏళ్ల కిందట మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది మనం 300 సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రపంచంలోనే ధనిక దేశంగా భారతదేశం ఉండే
మన దేశం నుంచే చేనేత కార్మికులు కార్మికులు చేసిన వస్త్రాలే కావచ్చు ప్రపంచమంతా ఎగుమతి అవుతుండే వాడికి మంచి డిమాండ్ ఉండే కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మన కుటీర పరిశ్రమలని చేనేత కార్మికులని వారు అణగదొక్కిండ్రు మనం ఈ నైపుణ్యాలు వాళ్ళలో ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళ ప్రోత్సహిస్తే చేనేత కార్మికులు కావచ్చు నేత కార్మికులు కావచ్చు ప్రభుత్వాలు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేస్తే తిరిగి భారతదేశానికి దత్త వైభవం వస్తుంది కోనరావుపేట కర్మాగారంగా మనం మార్చుకోవచ్చు భారతదేశం కూడా ప్రపంచానికి వస్త్ర పరిశ్రమల కర్మాగారం కావాలి ఎందుకంటే మనకన్నా చిన్న దేశాలు బంగ్లాదేశ్ కావచ్చు వియట్నామే కావచ్చు మనం ఇవాళ మనం వేసుకునే బట్టలు అక్కడికి వెళ్ళి వస్తున్నాయి మన కార్మికులు ఎందుకు చేయరాదు మన నేత కార్మికులకు నైపుణ్యం ఉంది ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే పరిశ్రమలు కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి నేత కార్మికులు మనం అండగా ఉంటే తిరిగి భారతదేశం విశ్వ గురుగా మారుతుందని సందర్భంగా చెప్తున్నాను మరి అవకాశం ఇచ్చినందుకు ఈ పద్మశాలి సంఘం అధ్యక్షులకు సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దక్షిణ కాశీ ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నేడు భక్తులతో కిటకిటలాడింది సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కోడి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ముప్పై యాక్సిడెంట్ రూరల్ ఏరియాలో మళ్ళీ చనిపోయే చనిపోయారు
నువ్వు ఎక్కడ ఎక్కువ మీద శక్తి స్వరూప శక్తి స్వరూప గురువు నీవే పరమంగళం అదే అది ఫస్ట్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఇవన్నీ గురుదిన సందర్భంగా మనకు గురుస్వామి పరంపర వ్యాస మహర్షి నుంచి మనకు పరంపర మనకు రాజగురు స్వామి అందుబాటులో మనకు గురుస్వామి సేవ మనకు లభించినందుకు మనం ఎంతో సంతోషం. ఆయన అనుగ్రహంతో వ్యాస మహర్షి అనుగ్రహంతో గురు పరంపర అలాగనే సాగుతుంది. ఈ గురు పరంపర మనకు మన మన అందరి గురించి గురుస్వామి రాజగురు స్వామి మన మనందరి సేవ గురించి ఆయన సేవ చేసుకుంటున్నాం. మనం గురుస్వామి సేవ గురుస్వామి గురుస్వామి రాజగురు స్వామి సందర్భంగా ముస్తాబాద్ హరేరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో మా యొక్క ప్రత్యక్ష దైవం ఈ ప్రాంతానికి సాక్షాత్తు అయ్యప్ప స్వామి పంపించినటువంటి మరో అయ్యప్పగా కొలిచే మా రాజగురు స్వామి గారి యొక్క మరి పాద పూజ చేసుకోవడం ఇవాళ మా అందరి అదృష్టం. ఇవాళ ఈ హరేరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో అయ్యప్ప స్వామి సన్నిధిలో ఇవాళ సీనియర్ గురుస్వాములు అందరూ కూడా పేరు పెరిగిన చాలామంది గురుస్వాములు మేము మా జరుపుడీసీ గారు అందరం కలిసి వారి యొక్క పూజ చేసుకోవడం వారి పాద పూజ చేసుకోవడం వారి పాద పూజ చేసిన నీళ్ళు మేము నిజంగా చల్లుకోవడం మా పూర్వజన్మ సుకృతం. మనం జీవితంలో కొన్ని మంచి పనులు చేస్తాం. ఓ రోజు అరుణాచలం పోయినాం అనుకుంటాం, ఓ రోజు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినాం అనుకుంటాం, ఇంకో రోజు కాశీ పోయినాం అనుకుంటాం. ఇంత పుణ్యమో ఈరోజు మా గురువు గారికి పూజ చేయడం నిజంగా కూడా అంత పుణ్యం అని మేము భావిస్తున్నాం. మేము సాక్షాత్తు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఈ ప్రజలు ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం మంచిగా ఉండాలి ప్రాంతం అంతా అని కోరుకునే మా ప్రత్యక్ష దైవం రాజగురు స్వామి వారు నిజంగా మేము దైవంగా కొలుస్తాం. వారికి ఇలా మేము గురు పూజోత్సవం చేసుకున్నాం అంటే నిజంగా కూడా మా అందరి అదృష్టం. మాకు ఆ రోజు ఈ అదృష్టం కల్పించిన మా రాజగురు స్వామికి అయ్యప్పకు మేము జన్మదినాలు రుణపడుంటాం. ముఖ్యంగా ఎవరైనా మన సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించినప్పుడే మన రాజ్యాంగాన్ని మన దేశం కానీ మంచి నడుస్తుంది. మనం తల్లిదండ్రులను గౌరవించుకోవాలి, గురువులను గౌరవించుకోవాలి, దైవాన్ని వేడుకుంటుండాలి. మనం ఎప్పుడూ మనం కాపాడేది ఆ దైవ సన్నిధి గురుస్వామి యొక్క ఆశీర్వాదాలు. మాకు ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి మాకు ప్రత్యక్షంగా మా అయ్యప్పలందరూ కూడా మాకు కంటికి రెప్పడం మా గురుస్వామి గారు కాపాడతారు. వారు ఈ ప్రాంతంలో ఉండడం నిజంగా కూడా ఈ ప్రాంతంకు మేము మళ్ళా ఎంత చెప్పినా తక్కువనే అయ్యప్ప స్వామి రాజగురు స్వామిని ముస్తాబాద్ ప్రాంతానికి పంపించింది అందులో అతిశయోక్తి లేదు. ఇక్కడ వారు రావడం ఈడ అయ్యప్ప స్వామిని నిలుపుకోల్పడం ఇదంతా కూడా ఆ స్వామివారి దయ. నిజంగా కూడా సాక్షాత్తు ఆ శబరిమల అయ్యప్పనే రాజగురు స్వామి పంపించిండు. మేము జన్మజన్మల రాజగురు స్వామి యొక్క శిష్యులుగా ఉండడం మా అదృష్టం. రాబోయే రోజులలో కూడా మాకు ఈ పుణ్యం దక్కాలని గురుస్వామితో సాన్నిధ్యం ఎప్పుడు ఉండాలని అరేరపుత్ర అయ్యప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా అయ్యప్ప భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి మా రాజగురు స్వామి ఆ స్వామి తెప్పించుకున్నాడు, ఆ స్వామి దయతోటి మీరు ఇంకా 50 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు మంచిగా ఉండాలి, వారు వారి కుటుంబం అని హరేరపుత్రుని కోరుకుంటూ మేమందరికీ ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.